సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. హైదరాబాద్ లో సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి నేతలతో చర్చలు జరిపారు. కొత్తగూడెం స్థానం ఇచ్చేందుకు అధిష్టానం అంగీకరించినట్లు రేవంత్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2 చట్టసభల్లో సిపిఐ ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు రేవంత్ రెడ్డి. సిపిఐ కార్యాలయంలో కునంనేని సాంబశివరావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏ విధంగా నిర్బంధాలు ఉన్నాయో అదే స్థానంలో ఇక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకుంది, మరలా నిర్బంధాలను ఎదుర్కోవడానికి కాదు. స్వేచ్ఛతో కూడినటువంటి, నువ్వు బంగారం పెట్టు, వెండి పెట్టు, లేకపోతే ఇంకా వజ్రాలు పెట్టు, అది కాదు కావాల్సింది. స్వేచ్ఛతో కూడిన వాళ్ళ ముద్ద వాళ్ళు తినేటువంటి, వాళ్ళ కష్టానికి వాళ్ళు ప్రతిఫలం అడిగేటువంటి తెలంగాణ కోరుకున్నారు, అది వాళ్ళ లేదు. ఇవి అన్ని కండిషన్స్లో మేము కాంగ్రెస్ మేము మిత్రులుగా శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. దాదాపు సిపిఎంతో కూడా ఏదో ఒక అవగాహనకు వస్తారని అనుకుంటున్నాం. ఏదన్నా సరే ఆ సిపిఎం సిపిఐగా మా మిత్రత్వం కూడా మా అది కొనసాగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి వారు మాకు సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్కి మిగిలిన అన్ని స్థానాల్లో మేము సపోర్ట్ చేస్తాము. భవిష్యత్తులో ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుతూ ఈ కోరుతూ ఇప్పుడు కొత్తగూడెంలో ఒక స్థానం చెప్పిన అనివార్యతలతో కంపల్షన్స్తో ఒక స్థానానికి ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలిసి పోతున్నాం. అది వారి బాధ్యత కూడా తీసుకున్నారు, సంపూర్ణంగా మద్దతు ఇవ్వటానికి. అలాగే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉండటం ద్వారా ఖచ్చితంగా అసెంబ్లీలో కమ్యూనిస్టుల వాణిని వినిపించేటువంటి ఒక అవకాశం మాత్రం మేము పొందగలుగుతామనేటువంటి విశ్వాసం మాకుంది. అందువలన ఈ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మా మిత్రులు రేవంత్ గారికి మనస్ఫూర్తిగా మేము సహకారాన్ని అర్థిస్తూ ఈ స్నేహ బలం ఈ స్నేహ ఫలితంతో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దాని తదుపరి పరిణామాల్లో భాగంగా ఇండియా జయిస్తుంది. అధికారం వచ్చినా మర్చిపోవని చెప్పేశాడు, కలిసే ఉంటామని. థ్యాంక్ యూ, మీ అందరికి నమస్కారం. చర్చలు కొనసాగుతున్నాయి. నేను అనుకుంటున్నా సానుకూలంగానే ఈ అంశాలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నా. పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. ఏ విధంగా అయితే సిపిఐతో మీ ముందుకు చర్చలు విజయవంతమైనాక మేము ముందుకు వచ్చి చెప్పినాం. ఆ విషయంలో కూడా ఇంకా నాకు ఆశ ఉన్నది, ముందుకు కొనసాగుతామని. పర్వాలేదు, ప్రకటిస్తే రాజకీయాలలో మాట్లాడుకున్న తర్వాత సహకరించుకోవడం ఉంటుంది కదా. ఒక్కోసారి అప్పుడప్పుడు ప్రెస్ మీట్ చెప్తాం, 1 గంట ఆలస్యం అవుతుంది కాదంటారా? ఇది కూడా ఒకసారి అభ్యర్థులను ప్రకటించుకున్నా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. మాకైనా వాళ్ళకైనా కష్టాలలో ఉన్న ప్రజలను వాళ్ళ సమస్యలు తీర్చాలని, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ను గద్దెదించాలంటే ఇరు పక్షాలు చర్చించుకొని పరిష్కార దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా మళ్ళీ చెప్తాం, ఇప్పటికైతే ఇది క్లారిటీ వచ్చింది చెప్పినాం, దీనికి బాగా ప్రాధాన్యత కల్పించండి, మళ్ళీ మిగతాది మళ్ళీ మీకు చెప్తా. స్పష్టంగా పొత్తు ఖాయమైంది. పొత్తుకు సంబంధించి సిపిఐ పార్టీ కొత్తగూడెం నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతుంది.
సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా కొత్తగూడెం శాసనసభ ఎన్నికలలో గెలిచే విధంగా సహకరించి శ్రేణులందరినీ కూడా కమ్యూనిస్టు సోదరుతో కలిపి కాంగ్రెస్ పనిచేసి ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్టులను గెలిపించే విధంగా కార్యాచరణతో ముందుకు పోవాలని ఏఐసిసి ఆదేశించింది. ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీ పదవులు కూడా వీళ్ళ ప్రాతినిధ్యం చట్టసభలలో ఉండాలి. ఖచ్చితంగా శాసనసభలో శాసన మండలిలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలన్న ఆలోచనతోటి అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకున్నారు.